హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం RRR మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు నటించిన చిత్రం RRR గ్లోబల్ వైడ్గా ఎంతటి ప్రపంచం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదు. మూవీ రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు పూర్తయిపోయింది, కానీ ఇప్పటికీ ఈ మూవీ గురించి ఇంకా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. తాజాగా రీ రిలీజ్ ట్రెండ్లో భాగంగా ఈ చిత్రాన్ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు మేకర్స్. ఆల్రెడీ రీ రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఒక ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. 2D అండ్ 3D తెలుగు హిందీ లాంగ్వేజెస్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ న్యూస్ చూసినటువంటి RRR ఫ్యాన్స్ మరోసారి ఆ సెలబ్రేషన్స్ని రీక్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్ రీ రిలీజ్ని ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసే మన తెలుగు ఆడియన్స్, గ్లోబల్ బ్లాక్ బాస్టర్ అయినటువంటి RRRని రీ రిలీజ్ని ఇంకా ఏ రేంజ్లో సెలబ్రేట్ చేస్తారో చూడాలి. కాగా ఈ మూవీ సీక్వెల్ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడు రాజమౌళి గారు, రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ గురించి కామెంట్స్ చేయడం తప్ప అది అసలు ఉంటుందా లేదా అన్నది తెలియజేయడం లేదు. RRR ఫ్యాన్స్ అయితే ఈ సీక్వెల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీకి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని ఆయన తెలియజేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా ఈ సీక్వెల్ కనీ విని ఎరుగుని రీతిలో ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కావచ్చు, అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కావచ్చు, గూస్ బంప్స్ కాదు అంతకు మించి అనే విధంగా ఉంటుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి RRR సీక్వెల్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అనేది తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.